అందరికీ నమస్కారం. దాసరి రాము తెలగా బలిజా కాపు చేసి మన కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం అహోబిలంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మన బలిజీ సంఘీయులు బ్రహ్మోత్సవాల్లో స్వామివారి ఉభయ సేవల్లో పాల్గొనే కార్యక్రమాలు ఉన్నాయి. అట్లాగే అక్కడ సత్రంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల నియోజకవర్గాలందరితో కూడా ఒక ఆత్మీయ సమావేశం ఉంటే దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి జిల్లాలోకి వచ్చాం. రిటర్న్ తిరుగు ప్రయాణంలో నంద్యాలలో ఉన్న మన బలి సంఘీయులందరూ కూడా కలవడానికి వచ్చాం. అందరికీ నమస్కారం. మనం అందరం చూస్తున్న ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి. అందరినీ కోరుకుంటుంది ఒకటే, భారతదేశంలోనే అతిపెద్ద జాతి ఈ తెలగా బలిజా కాపు జాతి. దాదాపు ఆంధ్రప్రదేశ్లో 22 నుంచి 24-25% జనాభా ఉంటారు. ఏ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ కులం కూడా ఇంత జనాభా ఉండరు. 130-140-150 కులాల బీసీలు కలిపితే 40-45% ఒక్క ఈ బలిజ కాపులు ఒక్కలే 22-25% ఉంటారు. అత్యధిక జనాభా. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కువ జనాభా ఉంటే వాళ్ళు పరిపాలన చేయాలా, మెజారిటీ రూల్స్ అంటారు. మరి అతిపెద్ద జాతిగా మనం ఉన్నాం, కానీ పరిపాలన ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో కేవలం 2-3 కులాల చేతుల్లోనే పరిపాలన ఉంటుంది. 300 కులాలు ఉన్న ఈ రాష్ట్రంలో 1-2 కులాలే పరిపాలన చేయటం, మిగతా వాళ్ళందరూ వాళ్ళ కింద పాలితులక కింద వాళ్ళ కింద ఉండటం జరుగుతుంది. ఇది అది ప్రజాస్వామ్యానికి అపహాస్యం అంటారు దీన్ని. అది మారాల. భారతదేశం అన్ని రాష్ట్రాల్లో బీసీలు ఎస్సీలు పరిపాలనలోకి వచ్చేసారు. సాక్షాత్ ప్రధానమంత్రి బీసీ కమ్యూనిటీ. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో అత్యధిక జనాభా ఉన్న మన బలిజల్ని కాపుల్ని నేను రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, దయచేసి ఐకమత్యంగా ఉండండి. ఐకమత్యమే శ్రీరామ రక్ష. అందరికీ ఐకమత్యమే బలం, ఎవరు ఏది చేయాలన్న జీవితంలో. కాబట్టి అందరూ ఐకమత్యంగా ఉండండి. ఈ ఎలక్షన్స్లో అతిపెద్ద జాతిగా ఉన్నాం, మన ఓట్లే ప్రభావితం చేస్తాయి. ఎవరు గెలవాలన్నా, ఓడిపోవాలన్నా, లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఏ ప్రభుత్వాలు ఏర్పడాలన్నా ఈ బలిజ కాపుల ఓట్లు కీలకం. అందుకనే ప్రతి ఎలక్షన్ జరిగినప్పుడల్లా ఈ కులం యొక్క డిస్కషన్ ఎక్కువ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? వీళ్ళ ఓటు కీలకం కాబట్టి. అది రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళాలు, అనేక చర్చలు, మొదలగడ పద్మనాభం గారు ఇంకో పేర్లు అన్ని లైమ్ లైట్లోకి వచ్చేస్తుంటాయి ఈ ఎలక్షన్స్ టైంలో. కాబట్టి అతిపెద్ద జాతిగా ఉన్నాం, మన ఓట్లు చాలా క్రియాశీలకం కాబట్టి దయచేసి అందరినీ, బలిజోళ్లే కాదు బీసీఎస్సీ కులాలకు కూడా అందరూ కూడా వాళ్ళ కూడా దగ్గర తీసుకోండి. అందరికీ ఓటు యొక్క విలువ చెప్పండి. ముందు అయ్యా మీ ఓట్లు ఉన్నాయా లేవా చూసుకోండి. అందరం ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలా. మన పెద్దలు ఎన్నో కష్టాలు పడి మన స్వతంత్రం తెచ్చిచ్చారు. ఆ స్వతంత్రంలో రాజులు పరిపాలన కాకుండా ప్రజలే ప్రభువులు, మీరే ఎన్నుకోండి మీకు ఇష్టమైన వాళ్ళని చెప్పని ప్రజాస్వామ్యాన్ని ఓటు విధానాన్ని ఇచ్చారు. ఈ ఓటును మనం సగమంది ఓటు హక్కు వినియోగించుకోరు, సగమంది మధ్యాహ్నం శుభ్రంగా భోజనం చేసుకొని బయలుదేరుతారు. అక్కడ తీరాడకపోతే వాళ్ళు ఓట్లు ఉండవు, దొంగ ఓట్లు ఉన్నాయంటారు. ఇప్పుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ను దక్షిణ భారతదేశ రాష్ట్రాలు బతికైందంటే ఓటుకి 1000 రూపాయలు, 2000, 3000 రూపాయలతో డబ్బులు తీసుకునే ఒక దరిద్రపు కల్చరు. అంటే డబ్బున్నోడు కూడా అక్కడ వాళ్ళ ఇంట్లో డబ్బులు ఇవ్వకుండా డబ్బున్నోళ్ళు మనకెందుకు వెళ్ళిపోతుంటే వెనక్కి పిలిచి బాబు మా ఇంట్లో డబ్బులు ఇవ్వట్లయితే నేను అడిగి తీసుకుంటున్నాను. ఇలాంటి దరిద్రపు కల్చర్ అంటే ప్రజాస్వామ్యానికి కొడ్డలు పెట్టి ఇట్లాంటివి అండి. మన పెద్దలందరూ కష్టపడి ఇచ్చింది దీనికోసమా? మంచి వాళ్ళని ఎంచుకోండాయా, నిజాయితీ వాళ్ళు ఎంచుకోండాయా, మీకు ఉపయోగపడే వాళ్ళు ఎంచుకోండి అని చెప్పింది దీనికోసమే. కాబట్టి ప్రజలందరూ కూడా అయ్యా మీ ఓటు హక్కు వినియోగించుకోండి, ఓట్లు ఉన్నాయో లేవో చూసుకోండి. ఎందుకంటే చాలా ఓట్లు తారుమారు అయిపోతాయి. ప్రతి ఎలక్షన్ ఇట్లాగే జరుగుతున్నాయి. ప్రతి కాన్ఫరెన్స్ లో 5000 నుంచి 10000 ఓట్లు గందరగోళం అవుతున్నాయి. బూత్ లోకి వెళ్ళిన తర్వాత నా ఓట్లు లేదని గొడవ చేస్తాం, ఉపయోగం ఏముంది? ముందే చూసుకోండి. నెక్స్ట్ దయచేసి ఓట్లు అమ్ముకోవద్దని చెప్పండి. వాళ్ళు ఇచ్చే 1000-2000 రూపాయలతో మనం మేడలు మిద్దలు కట్టము. ఓటును అమ్ముకోవటం అంటే మన కులాన్ని తల్లిని అమ్ముకున్నట్టే, మన ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నట్టే. బలిజలు గౌరవప్రదంగా బతికిన కులం. మీరు దయచేసి మీ కుటుంబం, మీ పెద్దల యొక్క గౌరవాన్ని నిలబెట్టుకోండి. ఓటుకు అమ్ముడు పోతుంటే వీళ్ళదే ఉంది రేపా, నెత్తి మీద డబ్బులు పెడితే అమ్ముడు పోతారు అనే ఒక చులకన భావం వస్తుంది మన మీద. ఆ భావం రాని బాకండి. అందరూ కలిసి ఐకమత్యంగా మాట్లాడుకొని గెలుపైన ఓటమైన అందరూ ఒక పక్కకే ఓటు వేయండి. 4 పక్కల ఓట్లు చీల్చుకుంటే మీ ఓటు విలువ లేకుండా పోద్ది. అందరు కలిసి కూర్చొని మాట్లాడుకోండి. ఈ రోజున ఇప్పుడు నంద్యాలలో ఒక ఆత్మీయ సమావేశం అయ్యాం అందరం కలిసి. పొద్దున అహోబిలంలో అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలందరూ సమావేశం అయ్యాం. ఇక్కడ ఏ రాజకీయ పార్టీ గురించి ప్రస్తావన లేదు. కానీ ఎలక్షన్ల ముందు
ఎవడిష్టం వచ్చినట్టు భార్య ఒకరికి, భర్త ఒకరికి, అన్న ఒకరికి, తమ్ముడు ఒకరికి, బాబాయ్ ఒకరికి, మామయ్య ఒకరికి ఇలా ఓట్లు వేస్తే ఆ ఓటుకు విలువ ఉండదు, మనల్ని ఎవడు గౌరవించడు. కాబట్టి అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని ఏ పార్టీ బాగుంది, ఏ పార్టీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, రాష్ట్ర రాజకీయాల పరిస్థితులు ఏంటి, మనం ఎట్లా చేస్తే ముందు చేసుకుంటే మంచి జరుగుద్ది, మనం మనకులు మన కులానికి కూడా మంచి జరుగుద్ది, పేద కులానికి మంచి జరుగుద్ది అని దయచేసి అందరం కలిసి కూర్చొని సమిష్టిగా మాట్లాడుకొని ఒక మాట మీద ఎలక్షన్ చేయండి. మీ ఓట్లు చీల్చుకోవద్దు, ఒక మాట మీద వన్ సైడ్ ఎలక్షన్ చేయడానికి నేర్చుకోండి. ఈ పేద కులాల నుంచి వచ్చిన బలిజులు, బీసీలు, ఎస్సీల నుంచి పేద కులాల నుంచి వచ్చిన నాయకత్వాన్ని ఆదరించండి. అగ్ర కులాలని కాదు, రాష్ట్రం రెండు కులాల చేతుల్లో నలుగుతుంది 70 ఏళ్ళ నుంచి. పేద కులాల నుంచి వచ్చిన నాయకత్వాన్ని ఆదరించండి, ప్రమోట్ చేయండి. దయచేసి అతిపెద్ద జాతిగా మీ బాధ్యత ఇది. మీ చేతిలో ఉన్న ఓటు హక్కు సమానమైన ఓటు బలం కాదు, ఈ బలిజుల కాపుల చేతిలో ఉంది. దాన్ని కరెక్ట్ గా సద్వినియోగం చేసుకోండి. కోస్తా జిల్లాలో కొద్దిగా అవేర్నెస్ ఉంది. ఈరోజు రాయలసీమలో ఒంగోలు నెల్లూరు జిల్లా కలిపితే 6 జిల్లాలో 70 సీట్లు పైన ఉంటే 1-2 సీట్లు కూడా ఇవ్వట్లేదు రాజకీయ పార్టీలు. బలిజులు బీసీల చేత ఓట్లు ఇచ్చుకుంటది, ఎలక్షన్ అయిన తర్వాత ఒక్కొక్క జిల్లా రెడ్డి గారి చేతిలో పెడతాడు చంద్రబాబు నాయుడు. అదే ఉంటే మీ బీసీల పార్టీ బలిజుల పార్టీ అని చెప్తారు మళ్ళీ. ఎట్లా కాదు, మీరు అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించుకొని ఏ పార్టీకి ఎట్లా చేయాలా, ఏ పార్టీకి ఏ విధంగా చేసుకుని ముందుకు పోవాలన్నది మీరు అందరు కలిసి ఆలోచించుకొని ఒక మాట మీద ముందుకెళ్లాలని చెప్పని, రేపు రాబోయే ఎన్నికల్లో ఒక నిజాయితీ కలిగిన ఎలక్షన్ చేసి, చైతన్యపూరితమైన ఎలక్షన్ చేసుకొని, మంచి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని, మన రాష్ట్రాన్ని బీహార్ లాంటి రాష్ట్రంగా మారిపోయి అప్పులు పాలైపోయే రాష్ట్రంగా మారిపోకముందే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.